బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరందరూ ఎలా ఉన్నారో అదే షేర్ చేసేసుకోండి. అండ్ ఇవాళ మన వీడియో ఏంటంటే అమెజాన్ హాల్ అనమాట. అమెజాన్ నుంచి నేను కొన్ని వస్తువులు తెప్పించాను, అవి ఏంటనే మీతో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకే వస్తుంది అనమాట. మీరు ఖాళీగా ఉన్నప్పుడు నా వీడియో చూడొచ్చు, నచ్చితే లైక్ చేయొచ్చు, ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం అయితే 11:30 అవుతుందండి నైట్. నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను, మీకు హెయిర్ కేర్ రొటీన్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ రోజే ఇది కూడా షూట్ చేశాను అనమాట. ఎందుకంటే ఫోన్ కొంచెం ప్రాబ్లంగా ఉందని చెప్పాను కదా, మళ్ళీ రేపు పొద్దున అయితే కుదరదు, ఇంకా నాకు హస్బెండ్ బయటకు వెళ్ళిపోతారు కదా, అందుకే ఇప్పుడే షూట్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా నిద్ర వస్తుంది, కానీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఇవి నా ఈ అమెజాన్ హాల్ వచ్చేసి 1 మంత్ అయిపోతుంది దగ్గర దగ్గర. నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను బుక్ చేశాను అనమాట, ఇక్కడ ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఇంక ఇప్పుడు ఎలా అయినా పోస్ట్ చేయాలి, వీడియో షూట్ చేయాలనేసి నేను ఇంకా తీస్తున్నాను అనమాట. కొన్ని వస్తువులు అయితే తెప్పించాను, ఇదిగోండి అవేంటో ఇప్పుడు చూపిస్తాను మీ అందరికీ. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే షాంపూ, నైల్ షాంపూ అనమాట. ఇది వచ్చేసి నాకు 320, యాక్చువల్ ప్రైస్ అయితే 320 పడింది. నాకు ఆఫర్లో ఎంత వచ్చిందో అసలు గుర్తులేదు. 800 ml అనమాట ఇది. షెల్ఫ్ లైఫ్ అయితే 20 కదా, షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 22 వరకు ఉందన్నమాట, 2 ఇయర్స్ ఉంది. చాలా బాగుంటుంది నైల్ షాంపూ అనేది, యాంటీ డాండ్రఫ్ అలాగే విత్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ పారాబిన్ ఫ్రీ pH బ్యాలెన్స్ అంట. చాలా బాగుంటుంది, హెయిర్ సిల్కీగా స్మూత్గా ఉంటుంది. నేనైతే ఇదే షాంపూ వాడతాను. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మన షాంపూ అనేది చేంజ్ చేయాలన్నమాట. అలా చేయటం వల్ల మనకు హెయిర్ కొంచెం రియాక్ట్ అవుతుంది, రీగ్రోత్ అనేది కూడా ఉంటుంది. సేమ్ షాంపూ వాడడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ కొంచెం రియాక్షన్ అనేది చూపించదు అన్నమాట, ఒకేలా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీ షాంపూ అనేది చేంజ్ చేసుకోండి, రిజల్ట్స్ అనేవి చూస్తూ ఉండండి. నేనైతే నైల్ షాంపూ వాడతాను, చాలా బాగుంటుంది, డాండ్రఫ్ ఫ్రీ అనమాట. నాకు ఎప్పుడు డాండ్రఫ్ వస్తుందో ఎప్పుడు డాండ్రఫ్ ఉండదో తెలియదు అనమాట, ఇంకా ఆ ప్రాబ్లం అంతా ఎందుకని చెప్పేసి నేను నైల్ షాంపూ వాడతానమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఈ షాంపూ. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అంటే లోపల కన్సిస్టెన్సీ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డవ్ కండిషనర్. అసలు నేను కండిషనర్స్ వాడను కానీ ట్రై చేద్దాంలే అన్నట్లుగా తెప్పించాను. నరిషింగ్ సీక్రెట్స్ అంట, డవ్ విత్ ఓట్ మిల్క్ అండ్ హనీ అంట. ఇది వచ్చేసి 190 పడింది నాకు. ఇది కూడా 22 వరకు ఉంది షెల్ఫ్ లైఫ్. ఇది నేను వాడి మీకు రివ్యూ అనేది ఇస్తాను ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం అనమాట అసలు కండిషనర్స్ యూజ్ చేయడం, ఇదే ఫస్ట్ అనమాట తెప్పించాను. రివ్యూ అనేది కంపల్సరీగా ఇస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సీరం, ఇది ఒక బయోటిక్ సీరం అనమాట, బయోటిక్ బ్రాండ్. ఐడియా ఉందా మీలో బయోటిక్ ఎంతమందికి తెలుసు నాకు చెప్పండి. సీరం అనేది మనం నైట్ పడుకోబోయే ముందు రాసుకుంటాం కదా, దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. త్వరలోనే మీకు కావాలంటే నేను వీడియో చేస్తానన్నమాట, అసలు సీరం అంటే ఏంటి, అది ఎందుకు అప్లై చేసుకోవాలి, దాని యూజెస్ ఏంటి అన్నీ మీకు చెప్తాను. నేనైతే బయోటిక్ సీరం తెప్పించాను, ఇది వచ్చేసి 230 రూపీస్ అనమాట ఈ సీరం. 40 ml వచ్చేసి 330 రూపీస్. బయోటిక్ కొంచెం కాస్ట్లీయే, రిజల్ట్స్ కూడా అంతే బాగుంటాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి VLCC శాండిల్ క్లిన్జింగ్ మిల్క్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఫేస్ వాషెస్ ముందు ఫేస్ అనేది క్లిన్స్ చేసుకుంటాం కదా, అది కూడా త్వరలో మీకు న్యాచురల్ హోమ్ రెమెడీస్తో స్టెప్స్ వైజ్గా 3-4 స్టెప్స్ ఉంటాయి కదా, ఫేస్ ప్యాక్ అని, మసాజింగ్ జెల్ అని అన్నీ ఉంటాయి కదా, అన్నీ చూపిస్తాను. ఈ క్లిన్జింగ్ అనేది అప్పుడు యూజ్ చేస్తాం మనం. ఈ VLCC వాళ్ళది వచ్చేసి నాకు 170 పడింది అనమాట, షెల్ఫ్ లైఫ్ కూడా 22 వరకు ఉంది, 2022 వరకు ఉంది. అలాగే నెక్స్ట్ ఏమో కాజల్ తెప్పించాను అనమాట, ఎల్ఈ వాళ్ళది
డై డ్రామా బోల్డ్ బ్లాక్ కాజల్ లాంగ్ లాస్టింగ్ అండ్ స్మజ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అని వచ్చింది. ఇదైతే ట్రై చేశాను, బాగుంది. ఎప్పుడు కలర్ సెల్ వాడతానమాట. ఈసారి నాకు అది అమెజాన్లో అవైలబుల్గా లేదు, నేను కొన్నప్పుడు అయితే స్టాక్ లేదు, అందుకని అల్లి వాళ్ళకి తెప్పించాను. ఇది ఒక్కొక్కటి నాకు 90 పడిందంట, 140ది 90కి వచ్చింది. ఇవి రెండు తెప్పించానమాట. నేను కాజల్ అనేది ఎక్కువ పెట్టుకుంటాను, ఇప్పుడు నా దగ్గర లేక నేను పెట్టుకోవట్లేదు అనమాట, వెంటనే అయిపోతాయి కదా అన్న ఉద్దేశంతో రెండు తెప్పించాను. సో ఇవండి నేను తెప్పించినవి. అయితే ఎవరికన్నా కాజల్ వాడాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇది ట్రై చేయండి, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. 90కి వచ్చేసింది, మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు కదా. నెక్స్ట్ వచ్చేసి షాంపూ, ది బెస్ట్ షాంపూ అండి మనకి, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. స్మెల్ కానీ అండ్ దాని స్మూత్నెస్ కానీ, స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే చాలా గుడ్ స్మెల్ వస్తుంది అనమాట మన హెయిర్లో నుంచి, చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. అలాగే ఈ క్లిన్జింగ్ మిల్క్ కూడా చాలా బాగుంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఓట్ మిల్క్ హనీ ఉంది కాబట్టి స్మూత్గా ఉంటుంది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే దీనిలో శాండిల్ మిల్క్ ఉంది కదా అందుకని. నెక్స్ట్ వచ్చేసి సీరం అనమాట. మీరు సీరం గురించి వీడియో కావాలంటే నన్ను అడగొచ్చు, నేను చేస్తాను. సీరం ఎందుకు వాడాలి, దాని యూజెస్ ఏంటి, సీరం వల్ల చాలా యూజెస్ ఉంటాయి కానీ చాలామందికి తెలియదు కదా. సో నేను వీడియో కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, వీడియో తప్పకుండా చేస్తాను. అలాగే ఇది వచ్చేసి కండిషనర్స్ అనమాట. ఫస్ట్ టైం అయితే కండిషనర్ తెప్పించాను కానీ రివ్యూ అయితే తప్పకుండా మీకు ఇస్తాను, నాకు ఎలా అనిపించిందని. మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు కదా ఇది. సో ఇదండి నా వీడియో. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే. అలాగే ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.